ఇక్కడ పని చేయకుండా దుబాయ్ వెళ్ళి ఒక ఉద్యోగం కోసం వెళ్ళిన తర్వాత ఆ ఉద్యోగం చేయకుండా ఇలాంటి ఉద్యోగాలు చేయాలనుకున్నారు? అక్కడ పెట్టిన తిండి ఏమి ఉంటుంది? కష్టాలు ఏ కష్టాలు పడ్డారు? మా ఫాదర్ ఏమో లారీ డ్రైవర్, మూడు పూటలు కూడా ఎక్కువ తినలేనట్టు పరిస్థితి మా ఇంటిది. ఫేస్బుక్లో, సోషల్ మీడియా దాంట్లో ట్రావెల్స్ పాయింట్ అని యాడ్స్ వస్తుంటాయి. అయితే డ్రైవింగ్ది పాంప్లెంట్ కూడా చూసిన నేను. చూస్తే అక్కడ పోయినాక మీరు హాయిగా ఒక 40,000 ఇండియన్ కరెన్సీ సంపాదించవచ్చు చెప్పారు. ప్రాసెస్ మొదలైంది, 1,00,000 రూపీస్ చెప్పారు పంపియానికి. నా జీతమే 8,000 నెల ఉంటే వీళ్ళకి 1,00,000 ఎట్లా కట్టగలను సార్? కట్టలేనన్న, వెళ్ళిపోయినా ఇంటికి. మాకు కాగితాల మీద సంతకం పెట్టడానికి ఇస్తే కూడా చూడడానికి కూడా ఇస్తలేదు. ఇది ఇమిగ్రేషన్ కోసం, తొందర సంతకం పెట్టు, నీ మెడికల్ పాస్ అయిపోయింది, కాంట్రాక్ట్స్ దీని మీద సంతకం పెట్టు. పేపర్లు ఏంటంటే వాళ్ళకి మాకు సంబంధం లేనట్టు పేపర్స్. అవి దాని తర్వాత ఏం జరిగింది? ఫస్ట్ డే తీసుకుపోయాక మార్నింగ్ ఫుడ్ ఏం పెట్టలే. అక్కడ ఒక టైం ప్రకారం ఉంటుంది, ఇప్పుడు ఆకలేదు అన్న, ఇక్కడ అన్నం పెడతారా, మేము కొనుక్కొని తినాలంటే పెడతామన్నాం. టైం కాలే, ఇంకా 1 గంటకి అన్నం పెడతామన్నారు. 1 గంటకి అన్నం పెట్టారు సార్. ఏముండదు, అట్లనే తినాలి, అందరు తింటారు చూడు. ఏడ్చి తింటారు సార్ అక్కడ. ఇప్పుడు నేను ఫస్ట్ ఒక సీనియర్తో పాటు వెళ్ళిన అక్కడ, అదే జాబ్ ఎలా ఉంటుందో చూద్దామని వెళ్తే ఆయన ఆ బండి తోలుతుండు, ఏడుస్తుండు పాపం. ఏందన్నాను అన్న, ఇప్పుడు మొదలైందన్న. ఏజెంట్కి ఫోన్ చేసిన, ఇట్లా బాధలు పెడుతున్నారు ఇక్కడ, నేను చేయలేను ఇట్లాంటి పని అంటే. నాతో పోయినావా నువ్వు అక్కడ? నేను పంపించిన అన్న సౌదీ. మేము ఎలా చేయిస్తే అలా పని చేయాలి, లేకుంటే ఇక్కడ సెల్లో వేసేస్తే నువ్వు బయటికి కూడా రాలేవు. ఇప్పుడు గమ్మున ఇంకా ఒక 10 డేస్ చేసుకున్నా సార్ పని. ఇంకా హెల్త్ లాస్ అవుతున్నా, అన్నం సరిగా లేక, నిద్ర సరిగా లేక. వేరే వాడు మోసం చేశాడని తెలిసిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. ఫైనల్గా వీళ్ళు ఏం చెప్పారంటే, ఏం పీక్కుంటావు పీక్కు సార్, నేను పోలీస్ దగ్గర వెళ్తా, ఎవరి దగ్గరైనా వెళ్ళు. తెలంగాణ ఫ్రెండ్లీ పోలీస్ అని ఒక నమ్మకంతో నేను పోలీస్ స్థానం వెళ్ళినా సార్. ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు? నేను సైఫాబాద్ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా సార్. ఇట్లా ట్రావెల్స్ పాయింట్ ఇట్లా మోసం చేసిండు సార్, ఏమవుతుంది సరే? తిరిగి వచ్చినావు అనుకో, సౌదీ చూసి వచ్చినావు అనుకో, వాడు వచ్చాడా? ఆయనకి పిలుస్తా అంటే నేను మా మమ్మీ పొద్దున 9 గంటలకి సైఫాబాద్ పిఎస్కి వెళ్ళినాం. ఎస్ఐ సార్ చెప్తున్నారు నాకు, ఆడు ఇంత పొద్దున్న లేవడు. నిజంగా చెప్పాలంటే తెలంగాణ ఫ్రెండ్లీ పోలీస్ అన్నట్టు బిహేవ్ చేస్తలేడు. కొందరు పరిస్థితులు ఎట్లా ఉండాలంటే బాత్రూంలో పండుకుంటారు, హౌస్ డ్రైవర్కి పోయిన వాళ్ళకి అట్లీస్ట్ అకామిడేషన్ పేరు మీద ఒక రూమ్ ఇస్తలేరు. అక్కడ బాత్రూమ్స్ ఉన్నాయి కదా, పండుకో. తిననికి వాళ్ళకి మిగిలింది కుక్క వేయకుండా మనకేస్తుంది. ఇండియా నుంచి వెళ్ళే యూత్కి నేను ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నా, వెళ్ళాలనుకుంటే వెల్కమ్ టు క్రైమ్ విక్టిమ్. యువత కష్టాలు వాళ్ళ పాలేట పెట్టుబడి, యువత కన్నీరు వాళ్ళకి పన్నీరు జల్లు. టోటల్గా నిరుద్యోగ యువతే వాళ్ళ టార్గెట్. గల్ఫ్లో ఉద్యోగాలంటూ వాళ్ళకి మాయి మాటలు చెప్పి దుబాయ్ తీసుకెళ్ళి అక్కడ ఎలాంటి కష్టాలు పెడతారంటే అది మాటల్లో చెప్పలేం. రాష్ట్రం కాని రాష్ట్రం, దేశం కాని దేశంలో కొంతమంది భాష వస్తే భాష రాని ప్రదేశంలో వాళ్ళ పడ్డ ఇబ్బందులు అవి చెప్పలేనివి, అది మాటల్లో కూడా వర్ణితం. అలాంటి కష్టాలు పడ్డ కొంతమంది యువతలు పరిచయం చేసే కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ సయ్యద్. సయ్యద్ బ్రోకర్ మాటలమ్మి గల్ఫ్ కంట్రీస్ ఎందుకు వెళ్ళారు, అక్కడ ఎలాంటి కష్టాలు పడ్డారన్నది సయ్యద్ నడి తెలుసుకున్నాం. సయ్యద్ నమస్తే. నమస్తే సార్. సయ్యద్ మీరు ఏం చదువుకున్నారు, చదువుకున్న తర్వాత మీకు ఆ వ్యక్తి ఎలా పరిచయం అయ్యారు, ఇక్కడ పని చేయకుండా దుబాయ్ వెళ్ళి అక్కడ ఎలాంటి కష్టాలు పడ్డారు, మీరు అక్కడ ఒక ఉద్యోగం కోసం వెళ్ళిన తర్వాత ఆ ఉద్యోగం చేయకుండా ఎలాంటి ఉద్యోగాలు చేయాలనుకున్నారు, అక్కడ పెట్టిన తిండి ఏమి ఉంటుంది, కష్టాలు ఏ కష్టాలు పడ్డారు, తిరిగి మన సొంత రాష్ట్రానికి రావడానికి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ హైదరాబాద్ వచ్చారు,
ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు ఒక్కసారి బ్రీఫ్గా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. సార్, మై నేమ్ ఇస్ సయ్యద్ నాసర్. నేను మా ఫాదర్ ఏమో లారీ డ్రైవర్. మేము ఎక్కువ రిచ్ మిడిల్ క్లాస్ పర్సన్ కూడా కాము. మేము పూర్ పేదోళ్ళం, పూర్ ఫ్యామిలీ నుంచి బిలాంగ్ చేస్తాం సార్. ఏంటంటే ఒక రెండు బూటలు తింటే మూడు బూటలు కూడా ఎక్కువ తినలేనట్టు పరిస్థితి మా ఇంటిది. అయితే మా డాడీ లారీ డ్రైవరు, ఇంకోటి డ్రింక్ అలవాటలు, అట్లా ఇండియన్ ప్రాబ్లం తెలిసే ఉంటుంది. దాని తర్వాత నేను అది ఎట్లానో టెన్త్ కంప్లీట్ అయిపోయింది, ఇంటర్మీడియట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఒకేషనల్ కోర్స్ ఎంఎల్టీతో ఇక్కడ ఇండియాలో జాబ్ చేస్తుండే నేను, ల్యాబ్ టెక్నీషియన్ జాబ్ చేస్తుండే. అండ్ నా శాలరీ 5,000, 6,000, 8,000 అంతకంటే పైన పోలే. మ్యాక్సిమమ్ 8,000 శాలరీ పర్ మంత్. నెల అంతా 12 అవర్స్ కష్టపడి చేస్తే కూడా 8,000 కంటే ఎక్కువ శాలరీ వస్తలేదు. చేసి దాని తర్వాత ఫేస్బుక్లో, సోషల్ మీడియా దాంట్లో ట్రావెల్స్ పాయింట్ అని యాడ్స్ వస్తుంటాయి. యాడ్స్ ఎప్పుడు వస్తుంటాయి, మేము ఇట్లా సంపాదించవచ్చు, ఇట్లా పోవచ్చు, ఇట్లా మంచిగా, అట్లా ఇట్లా, మేము రిజిస్టర్డ్ అని ట్రావెల్స్ పాయింట్ ఎప్పుడు చెప్పేవాళ్ళు. ట్రావెల్ పాయింట్ కన్సల్టెన్సీ అనేది బషీర్బాగ్లో ఉంది. ఆయన అతను ఎప్పుడు చెప్తే ఉండవు, మేము రిజిస్టర్డ్ ఉన్నాం, మేము ఇల్లీగల్గా ఏం లేవు, మేము మాది జెన్యున్ కన్సల్టెన్సీ, అట్లా చెప్పేటోళ్ళు. అయితే నేను ఒకరోజు పోయి ట్రై చేస్తామంటే, ఇప్పుడు ప్రస్తుతం మేము వీసాలు లేవు మా దగ్గర, డ్రైవింగ్ వీసా ఉంది. అయితే డ్రైవింగ్ది పాంప్లెయింట్ కూడా చూసినా నేను. చూస్తే అక్కడ పోయినాక మీరు హాయిగా ఒక 40,000 ఇండియన్ కరెన్సీ సంపాదించవచ్చు, ఇండియన్ కరెన్సీ 40,000 దాకా సంపాదించవచ్చు అని చెప్పారు. చెప్తే సరే అని ప్రాసెస్ మొదలుపెట్టిన డ్రైవింగ్ వస్తుందానికి. అంటే వస్తుంది, నా దగ్గర లైసెన్స్ కూడా ఉండే. అయితే ఇక్కడ ఇండియాలో జైలో కార్ అని నాతో ట్రాల్ కొట్టి చెక్ చేసారు నా డ్రైవింగ్. జైలో అది ఒక 4-వీలర్, ఇండియన్లో లైట్ డ్రైవింగ్ లైసెన్స్ సరిపోతుంది జైలో తోలాలంటే. లైట్ వెహికల్ దట్స్. అయితే జైలోది ట్రాల్ కొట్టి చూపించిన, ఓకే నీ డ్రైవింగ్ పర్ఫెక్ట్ అన్నారు, ఇంటర్వ్యూ తీసుకురు, ఇంగ్లీష్ స్పీకింగ్ పర్ఫెక్ట్ అన్నారు, అంతా చెక్ చేసుకురు. చెక్ చేసుకున్నాక ప్రాసెస్ మొదలైంది. 1 lakh rupees చెప్పారు పంపియానికి, 1 lakh rupees చెప్పారు. సరే అని 1 lakh అయితే నేను కట్టలేను, నా జీతమే 8,000 నెల ఉంటే వీళ్ళకి 1 lakh ఎట్లా కట్టగలను సార్, కట్టలేనన్న. వెళ్ళిపోయినా ఇంటికి, మొత్తం సెలెక్షన్ అయిపోయింది. ఒక 4 పీపుల్స్, మేము 4 మెంబర్స్ సెలెక్ట్ అయినాం. 4 మెంబర్లో నేను ఫస్ట్ మీద ఉన్నా. దాని తర్వాత ఇంటికి వెళ్ళిపోయినా, 1 lakh అంటే నా వల్ల కాదని నేను అనుకున్నా. మిడిల్ పూర్ ఫ్యామిలీ నుంచి బిలాంగ్ చేస్తా, ఎక్కడ పెట్టుకోవచ్చు కదా అట్లా అని నేను ఇంటికి వెళ్ళిపోయినా. ఇప్పుడు ఆ కన్సల్టెంట్ నుంచి కంటిన్యూస్లీ ఫోన్ కాల్స్, సార్ మీరు ఎందుకు వెళ్ళిపోయారు, మీరు మంచిగా సెలెక్ట్ అయ్యారు కదా, మీ భవిష్యత్తు మంచిగా అయిపోతుంది, ఒకవేళ మీరు స్టెప్ అడుగు ముందలేస్తే మీరు 100,000 రూపాయలకి చూస్తారు, కానీ మీ 100,000 రూపాయలు 2 నెలల్లో మీరు సంపాదించుకోవచ్చు, ఇంకా 22 నెలలు మీరు సంపాదించింది జమా చేసుకోవచ్చు, మీ పిల్లలు భార్య అందరికీ బాగా చూసుకోవచ్చు, మీకు పైసలు మంచిగా సంపాదించవచ్చు, ఇక్కడ ఉంటే ఖర్చులు ఎక్కువ ఉంటాయి శాలరీ తక్కువ ఉంటుంది, అక్కడ ఉంటే ఖర్చులు తక్కువ ఉంటాయి శాలరీ ఎక్కువ ఉంటుంది, అట్లా ఇట్లా మొత్తం మైండ్ డైవర్ట్ చేశారు సార్ కన్సల్టెంట్ నుంచి. గర్ల్స్ ఫోన్ చేస్తారు అది, ఇంకా ఎట్లా పొలైట్గా ఎంత నెమ్మదిగా మాట్లాడి మొత్తం మైండ్ డైవర్ట్ చేసి మళ్ళీ సరే ఒకసారి రండి మీరు అన్నారు. ఫైనల్గా మీకు 85,000 కట్టండి, నేను పంపించేస్తాను, ఎందుకంటే నువ్వు పోవాలి, నువ్వు అక్కడ మంచిగా నీ భవిష్యత్తు మంచిగా అవ్వాలి, అట్లా ఇట్లా అని మొత్తం మైండ్ అట్లా చేసారు. నువ్వు మంచిగా అవుతావు, నాకు నమ్మకం ఉంది, అట్లా నాకని కాదు నాతో సెలెక్ట్ అయిన 4 సేమ్ మ్యాటర్ మీద చెప్పి తీసుకొచ్చారు. ఫైనల్గా మేము ఇట్లానో మా అమ్మ కొన్ని నగలు ఉండే చిన్న చిన్న ఇయర్రింగ్స్ లైక్ అవి ఉంటే అవి అమ్మేసినాం, పెట్టలే కూడా అమ్మేసినాం మొత్తానికి. అవి అమ్మేసి కొంచెం జమా చేసి ఒక 50,000 జమా అయినాయి సార్. 50,000 జమా అయితే మా బావ ఆయనతో ఒక 5,000, ఆయనతో ఒక 2,000, ఆయనతో అట్లా చేసి 85,000 టోటల్లీ జమా చేసినాం. ట్రావెల్స్ పాయింట్ నాతోటి 15,000 తీసుకుంది ఇక్కడ, 15,000 తీసుకుంది. ఆ 85,000లో అన్నీ అన్నారు నాకు ఫస్ట్. తర్వాత నువ్వు మెడికల్ చేయించుకో అన్నారు, మెడికల్ 6,000 రూపీస్ అయినాయి నాకు. 6,000 మెడికల్ చేయించిన, దాని తర్వాత 85,000 ఇది దీనికోసం జమా. టోటల్ 90 ఫిగర్ వేసిరీళ్ళు రౌండ్ ఫిగర్ ప్లానింగ్తోటి. దాని తర్వాత ట్రావెల్స్ పాయింట్లో మొత్తం అయినాక పైసలు కట్టేసినాక మాకు ఇది వీడియో తీసిరు. వీడియో ఏంటంటే ట్రావెల్స్ పాయింట్ జిమ్మేదారీ ఎంత ఉందంటే ఇక్కడ నుంచి సౌదీ పంపాలా, సౌదీ మేము పంపించేస్తాం, దాని తర్వాత ట్రావెల్స్ పాయింట్ది మాది సంబంధం లేదంటూ ఇది మాతో చెప్పమన్నారు. మేము చెప్పేసినాం. ఏంటంటే ఆ సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే మాకు కాగితాల మీద సంతకం పెట్టడానికి ఇస్తే కూడా చూడడానికి కూడా ఇస్తలేదు.
ఇది వీసా కాదా సంతకం పెట్టు తొందరగా, ఇది ప్రాసెసింగ్, ఇది ఇమిగ్రేషన్ కోసం, తొందర సంతకం పెట్టు, నీ మెడికల్ పాస్ అయిపోయింది, కాంట్రాక్ట్స్, దీని మీద సంతకం పెట్టు. ఆ పేపర్లు ఏంటంటే వాళ్ళకి మాకి సంబంధం లేనట్టు పేపర్స్ అవి. తర్వాత ఇది మొత్తం ప్లానింగ్తో ప్రొసీజర్ చేయించుకోరు మొత్తం నాతో పాటు అందరివి, వాళ్ళు కూడా పెట్టాడు సంతకం, నువ్వు కూడా పెట్టి అట్లా అని పెట్టేస్తే అది అయిపోయిన ప్రాసెస్ మొత్తం అయిపోయింది. తర్వాత మాకు ముంబై నుంచి ఫ్లైట్ అన్నారు, మిగతా పైసలు మొత్తం ముంబైలో ఒక కన్సల్టెంట్ ఉన్నారు అల్సూఫీ అని, అల్సూఫీ, ఆ అల్సూఫీ రిజిస్టర్డ్ కన్సల్టెంట్ చెప్తే నేను సరే మళ్ళీ మీకు ఇవ్వమని చెప్పారు కదా, కాదు మాకు అవసరం లేదు మాకు ఇచ్చేసినావు కదా, మా 15,000 మాకు ఇచ్చేసినావు కదా, మిగతాయి అక్కడ ఇచ్చాను. అయితే యాక్చువల్లీ ఆ వీసా అంట నాకు ఇక్కడ పోయినాక తెలిసింది 22,000 మాతో తీసుకుంది 1,00,000 టోటల్. అయితే ఒకరు పోయినా పోయి నా ఏజెంట్ ఎవరో నాతో ఇంటర్వ్యూ తీసుకున్న ఎవరో అతనికి ఫోన్ చేసినాక ఫోన్ చేసి చెప్పిన ఇట్లా వచ్చినా సార్ ముంబైలో అంటే సరే ఆఫీస్కి రాను, ఆఫీస్కి పోగానే పైసలు ఇయ్యాను, పైసలు తీసుకుని లోపల వెళ్ళిపోయాడు ఆ మనిషి, మళ్ళీ బయటికి రాలి, వేరే మనిషి వచ్చింది, వేరే అతను వచ్చి ఇంకో ఇది నీ వీసా, నీ పాస్పోర్టు, పాస్పోర్ట్ ముందే తీసుకురు ఇంటర్వ్యూ అప్పుడే పాస్పోర్ట్ తీసుకురు, ఇది వీసా, ఇది నీ పాస్పోర్టు, ఇట్లా వెళ్ళాలి ఎయిర్పోర్ట్లో అట్లా ఇట్లా అని మొత్తం ప్రాసెస్ చేయించుకురు మాతో. అక్కడ కూడా సేమ్ సంతకాలు, సేమ్ వీడియోలు, అన్నీ సేమ్ తీసుకురు అల్సూఫీ ముంబైలో. తీసుకున్నాక రెండో రోజు నాది 5:00 ఫ్లైట్ ఉండే సౌదీ అరేబియా వెళ్ళిపోయినా. అట్లాంటి ఫ్లైట్కి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి పేరెంట్స్ వచ్చారా సార్? మీ పేరెంట్స్ వచ్చారు ఎయిర్పోర్ట్కి? సార్ అంతా అప్పుడు ఆ కాలంలో పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే ఇంట్లో ఒక్క రూపాయి లేనట్టు పరిస్థితి అయిపోయింది. 85,000 నైన్ కాలా ఖర్చు పెట్టేసారు మొత్తం, 85,000 మొత్తం ఇంట్లో కనీసం నాకు హైదరాబాద్ టు ముంబైకి వెళ్ళని కూడా ఒక 400-500 కూడా లేకుండా మొత్తం పైసలు ఫిక్స్ పెట్టుకున్న అంతే. పోగానే ఫ్లైట్ అన్నారు కానీ అక్కడ పోయినాక చెప్పారు నెక్స్ట్ డే ఫ్లైట్ అన్నారు. అయితే వన్ డే మొత్తం సౌదీ అరేబియా లగేజ్ ఉండే నాతోటి, ఆ లగేజ్ పెట్టుకుని నేను స్టేషన్లో పండుకో రైల్వే స్టేషన్లో. ఇప్పుడు ఏం ఆప్షన్ లేకుండే, జోబులో పైసలు లేకుండే, ఇండియన్ కరెన్సీ సౌదీలో పని కూడా రాదు, నాకు పని కూడా పడదు, ఒక రూపాయి లేకుండే స్టేషన్లో ఎలాగో నైట్ గడుపుకున్నా. నెక్స్ట్ డే స్టేషన్లోనే ముఖం గీకం కడుపు ముఖం గీన కడుకొని 5:00 ఫ్లైట్ ఉండే బాంబే నుంచి, బాంబే ఎయిర్పోర్ట్ నుంచి అదే లగేజ్ వేసుకొని నడుచుకుంటూ అక్కడ నుంచి 5-8 kilometers జర్నీ సార్, 5-8 kilometers జర్నీ నడుచుకుంటూనే పోయినా బ్యాగ్లు వేసుకొని. మినిమం 50 kgs లగేజ్ ఉండే నాతో, 50 kgs లగేజ్ తీసుకొని 2 bags నేను ఎయిర్పోర్ట్ వరకు నడుచుకుంటూ పోయినా. పోయి అక్కడ నుంచి మొత్తం ప్రాసెస్ చేసుకొని ఫ్లైట్ ఎక్కేసినాం, సౌదీలా దిగినాం. సౌదీలా దిగిపోయినాక మాకు చెప్పి ఇండియాలో చెప్పింది కంపెనీ నకిల్ కొరియర్ ఎక్స్ప్రెస్, ఇది నకిల్ కంపెనీ అని, పెద్ద చాలా పెద్ద కొరియర్ కంపెనీ, దీంట్లో జాబ్ రావడమే మీ అదృష్టం, నీకు జాబ్ వస్తే నువ్వు నీ లైఫ్ చేంజ్ అయినట్టే అని చెప్పారు. అక్కడ పోతే మాకు రిసీవ్ చేసింది నకిల్ కాదు, మవారిస్ కంపెనీ, అల్ మవారిడ్ అని ఒక కంపెనీ ఉంది. ఎయిర్పోర్ట్లో ఎవరు రిసీవ్ చేస్తున్నారు? ఎయిర్పోర్ట్లో అల్ మవారిడ్ కంపెనీ వాళ్ళ పర్సన్స్ వచ్చారు, అక్కడ అల్ మవారిడ్ కంపెనీ పర్సన్ వచ్చిండు, వచ్చి వాళ్ళే రిసీవ్ చేసుకొని పోయారు. అక్కడ పోయినాక నేను చెప్పిన నాది మవారిద్ వీసా కాదు, మాది మవారిద్ వీసా కాదు, నాది నకిల్ కొరియర్ అన్నారు నాకు. అంటే ఇది నకిల్ కొరియర్ కాదు, మవారిద్ కంపెనీకి వచ్చినావు, మీకు ఇక్కడ ప్రాసెస్ ఉంటాయి కొన్ని, అది చేయించుకున్నాక నువ్వు నకిల్కి ట్రాన్స్ఫర్ చేయగలుగుతావు అన్నాడు. సరే అని నేను ఇండియాకి మా ఏజెంట్ ఎవరో ఫోన్ చేసిన, అతనికి అప్పుడే ఫోన్ చేసి అడిగినా నేను, ఒక ఫ్రెండ్తో ఫోన్ అన్న ఒక్క ఇండియా కాల్ చేస్తాను, అమ్మకి నాన్నకి ఎవరికి చేయలే, ఈ ఏజెంట్కే ఫస్ట్ చేసిన, ఎందుకంటే మన దేశంలో కూడా ఉన్నాడు ఏజెంట్ మన నమ్ముకున్న మానికి అని. ఒక హైదరాబాద్ లాంటి స్టేట్లో బిజినెస్ చేస్తున్న అంత పెద్ద బిజినెస్ అంటే ఆడు జెన్యునే అనుకున్నాం సార్, నిజంగా చెప్తున్నా జెన్యునే అనుకున్నాం. అంత పెద్ద కన్సల్టెన్సీ, సోషల్ మీడియా, ఫేస్బుక్, ట్విట్టర్, ఎవ్రీవేర్ యాడ్స్ వస్తాయి ఇతనికి. దాని తర్వాత ఏం జరిగింది? అయితే అతనికి కాల్ చేసిన నేను, ఇక్కడ నేను నువ్వు నకిల్ అని పంపించినావు నాకు, ఇక్కడేమో ఇక్కడ మా వారి వాళ్ళు రిసీవ్ చేస్తారంటే సరే సరే ఏందో అక్కడిది ప్రాసెస్ నువ్వు కంటిన్యూ కానీ అన్నా, నేనున్నా కదా అన్న. తర్వాత నాకు మవారిద్ కంపెనీ ఇలా తీసుకుపోతుంది సార్, అక్కడ మాకి ఫస్ట్ డే తీసుకుపోయినాక మార్నింగ్ ఫుడ్ ఏం పెట్టలే, అక్కడ ఒక టైం ప్రకారం ఉంటుంది, మార్నింగ్ 7:00 తినేయాలి. ఇప్పుడు మేము రిసీవ్ అయినాం అక్కడ 10:00, అంటే నేను ముంబై నుంచి హైదరాబాద్ నుంచి బయలుదేరినప్పుడు తిన్నది సౌదీ వెళ్ళిన దాకా ఏం తినలేను. ఇప్పుడు ఆకలేస్తుంది, అన్న ఇక్కడ అన్నం పెడతారా మేము కొనుక్కొని తినాలంటే పెడతామన్నాం, టైం కాలే ఇంకా 1 గంటకి అన్నం పెడతామన్నారు. సరే అన్నా,
ఒకటి గంటలకి అన్నం పెట్టారు సార్. ఆ అన్నం ఉడకపెట్టిన చికెన్ దాంట్లో ఉప్పు కూడా ఉండదు, అట్లీస్ట్ ఒక లెగ్ పీస్ ఉడకపెట్టిన రైస్ అంతే. అదే అరే దీంతోపాటు ఏం కూర అట్లా ఏముండదు, అట్లనే తినాలి, అందరు తింటారు చూడు, ఏడ్చి ఏడ్చి తింటారు సార్. అక్కడ మన ఇండియన్స్, బీహారీస్, రాజస్థాన్ వాళ్ళు అందరు మన ఇండియన్ కంట్రీస్ వాళ్ళు ఉన్నారు. ఇట్లానే ఏజెంట్స్ అందరితో విన్నారు సార్, అందరితో అడిగి చూడ ఈ అన్నం ఎట్లా తింటారు మీరంటే ఏం చేద్దామన్నా గుండె మీద రాయి పెట్టి తింటున్నాం, ఎందుకంటే ఆప్షన్ లేదు ఇక్కడ, ఏంది నేను తినలే సార్ అన్నం, అన్నం పోలే, అట్లీస్ట్ కొంచెం ఉప్పు కూడా లేదు సార్ దాంట్లో, అట్లాంటి అన్నం పెడుతున్నారు వాళ్ళు. సార్ అక్కడ ఫుడ్ ఎట్లా ఉందంటే ఇప్పటివరకైతే మన ఇండియాలో మనం ఒక పేదోళ్ళు కూడా ఒక భిక్షంలో కూడా ఇయ్యం అట్లాంటి ఫుడ్ ఉంటుంది సార్. అక్కడ ఏంటంటే ఖాళీ ఉడకపెట్టిన అన్నం, ఉడకపెట్టిన పప్పు, దాంట్లో ఉప్పు ఉండవు, కారం ఉండవు, ఏముండవు, అట్లా అన్నం పెట్టారు అక్కడ మాకి. చాలా ఎట్లా ఇండియన్స్ అనగానే ఒక రకంగా చూసారు ఇక్కడ, మళ్ళీ మనకే పనికి పిలుస్తారు అక్కడ, కానీ ఒక రకంగా చూసారు. అట్లాంటి అన్నం పెట్టారు, అట్లాంటి అన్నం ఎట్లనో అట్లా అన్నం ఎట్లనో తినలే, ఒక 3 డేస్ దాకా తినలే, ఆరోగ్యం చాలా పాడైంది, బక్కగా అయిపోయినా, వామిటింగ్స్ వస్తున్నాయి, చక్కర వచ్చి పడిపోయినా ఒకసారి. అయితే ఒక మన ఇండియన్ బీహారీ అంకుల్ ఉండే, ఆ అంకుల్ మళ్ళీ చెప్పిండు, మేము కూడా అట్లానే అయినాం ఫస్ట్, తర్వాత తిని అలవాట పెట్టుకున్నాం, తర్వాత అట్లానే మంచిగా తిని అలవాట అయిపోతే అలవాటు తినగలుగుతావు అన్నారు. ఎట్లనో తిన్నా సార్, తిన్న తర్వాత అక్కడ మా పోయి 8 డేస్ తర్వాత మాకి అకామా ఇచ్చారు, సౌదీ అరేబియాలో ఆధార్ కార్డ్ లాంటిది, ఆధార్ కార్డ్ లాంటిది అకామా అని ఉంటుంది, అది మాకు ఇచ్చారు. అది ఇచ్చినాక దాని తర్వాత డ్రైవింగ్, ఇప్పుడు అక్కడ నుంచి డ్రైవింగ్ మొదలైంది. అక్కడ నుంచి మాకి ఆర్టీఓ, మన ఆర్టీఓ ఆఫీస్లో ఎలా ఉంటాయో అట్లా తీసుకుపోయారు ట్రాల్ కోసం. ఇంకా డ్రైవింగ్ వస్తుందా, వస్తుంది సరే, ఆర్టీఓ ఆఫీస్కి తీసుకుపోయారు. చక్క డైరెక్ట్ తీసుకుపోయి సార్, పెద్ద ట్రైలా బండి ఉంటుందా, ట్రైలా బండి చూపించారు, ఓ ఆ బండిది ట్రాల్ కొట్టు అన్నారు. నేను చెప్పిన ఆ బండిది లోపల గేర్లు ఎలా ఉంటాయో నాకు లోపలిది స్ట్రక్చర్ కూడా తెలియదు ఆ బండిది, నా ఇంకా నేను ఆ బండి కోసం రాలే అంటే ఆయన నాకు నా అకామా చూపించింది, ఇంకో చూడు నీ అకామా మీద రాసి ఉంది, నువ్వు హెవీ డ్రైవింగ్ మీద వచ్చినావు ఇక్కడ అని. మాకు ఇండియాలో చెప్పింది లైట్ డ్రైవింగ్, ట్రాల్ తీసుకుంది జైలో బండి లైట్ వెహికల్, అక్కడ పోయినాక ట్రైలా చూపిస్తారు హెవీ వెహికల్, హెవీ వెహికల్ నువ్వు వచ్చింది హెవీ వెహికల్ మీద, హెవీ డ్యూటీ మీద వచ్చినావు, నీకు లైట్ డ్రైవింగ్ మీద రాలే. నేను చెప్పిన నాకు ఆ బండి రాదు, నేను తోలలేను అంటే నువ్వు ఇప్పుడు వచ్చేసినావు, ఇప్పుడు ఎట్లయినా తోలి ట్రాల్, నీకు లెసన్స్ వచ్చేస్తే జీవితం, లేకుంటే మళ్ళీ ఎక్కడనే ఎక్కడన్నా పిఎస్లో వేసేస్తాం, నువ్వు అక్కడనే బతకాలి, అక్కడనే సవాలి, మీ ఇంటి కూడా తెలియనీయం, అట్లా అయిపోతుంది నీ బతుకు, ఆ కంపెనీ టార్చర్స్ అట్లా. ఇప్పుడు ఎట్లనో ఆ బండి సీనియర్స్ ఉండే అక్కడ, కొంచెం నాతో పాటు వచ్చిన సీనియర్స్ ఉండే వాళ్ళతో అడిగిన ఎట్లా తోలుతారు అట్లా ఇట్లా ఐడియా తీసుకొని ఫస్ట్ టైం ట్రాల్ చేసిన ఫెయిల్ అయినా. 3 టైమ్స్ ఆప్షన్స్ ఉంటాయి అక్కడ, ఫస్ట్ టైం ట్రాల్ చేసిన ఫెయిల్ అయినా, సెకండ్ టైం మొత్తం మైండ్కి మెయింటైన్ చేసిన ఇట్లా కాదు ఇట్లా చే, ఒక్కసారి ఫెయిల్ అయితే తెలిసింది నాకు అట్లా కాదు ఇట్లా చేస్తే మంచిగా ఉండేదని. అట్లా ప్రొసీజర్ మెయింటైన్ చేసుకొని సెకండ్ ట్రాల్ పాస్ అయినా, దాని తర్వాత కంప్యూటర్ ఎగ్జామ్, కంప్యూటర్ ఎగ్జామ్ చదువు వస్తుంది ఆ ప్రకారం నేను కంప్యూటర్ ఎగ్జామ్ కూడా పాస్ అయినా. అది అయిపోయినాక మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయినాక ఒక 4-5 డేస్ తర్వాత నాకు సౌదీ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేసింది, నా దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేసింది. దాని తర్వాత సార్ కంపెనీకి సెండ్ చేశారు మాకు నకిల్ కొరియర్ ఎక్స్ప్రెస్, వాళ్ళు వచ్చి తీసుకుపోయారు. ఓవర్ పర్ఫెక్ట్ అయిపోయారు, అకామా వచ్చేసింది, డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేసింది, అంతే మేము మొత్తం ప్రిపేర్ అయిపోయినాం, ఇప్పుడు జాబ్ కోసం రెడీ అయిపోయినాం. అప్పుడు మాకు నకిల్ కొరియర్ తీసుకుపోయింది, మాతో మాకు హైదరాబాద్లో కాంట్రాక్ట్ సైన్ చేయించారు, 8 అవర్స్ డ్యూటీ, 4 అవర్స్ ఓవర్ టైం. అక్కడ పోయిన నకిల్ కొరియర్లో తీసుకుపోయినాక మాకు అకామిడేషన్ ఇచ్చేసారు, పండుకోనికి బెడ్డు, వండుకోనికి కిచెన్, వండుకోనికి కిచెన్ విత్ గ్యాస్, అకామిడేషన్ మంచిగా ఇచ్చారు. ఇచ్చేసినాక మాకు నెక్స్ట్ డే జాబ్కి తీసుకుపోయారు. డైరెక్ట్ పోగలుగుతావు అంటే నేను డైరెక్ట్ పోలేను సార్, ఏంటంటే ఇక్కడ రూల్స్ తెలియవు, రోడ్ రూల్స్ ఏం తెలియవు, ఇంకా ఈ జాబ్ ఎలా చేయాలో తెలియదు, అది ప్రొసీజర్ ఏం తెలియదు, నాకు ఒక 1-2 డేస్ అయినా ట్రైనింగ్ ఇస్తే నేను కంటిన్యూ చేయగలుగుతానండి. ఇప్పుడు నేను ఫస్ట్ ఒక సీనియర్తో పాటు వెళ్ళిన అక్కడ అదే జాబ్ ఎలా ఉంటుందో చూద్దామని వెళ్తే ఆయన ఆ బండి తోలుతుండు ఏడుస్తుండు పాపం. ఏందన్నాను అన్న ఇప్పుడు మొదలైందన్న, ఇప్పుడు మొదలైంది, ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే
ఇట్లా చేస్తూ ఇస్తూ 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 సాయంత్రం 12:00 లేకపోతే నువ్వు చూస్తుండు అన్నాడు. అన్నం కూడా తినలే. పొద్దున 7:00కి అకామిడేషన్ దగ్గర బస్ వస్తుంది. 7:00కి బస్ దగ్గర రెడీ ఉండాలి. ఆ బస్ వెళ్ళిపోయిందంటే కంపెనీ దాకా నడుచుకుంటా పోవాలి, లేకుంటే అట్లా ఉంటుంది పరిస్థితి అక్కడ. అయితే బస్ 7:00కి బస్, ఆ 7:00కి లేచినప్పుడు ఒక్క రియాల్లో మాకు ఇక్కడ పోయినాక 300 రియాల్స్ ఇచ్చారు సార్. 300 రియాల్స్ ఖర్చుల కోసం ఇచ్చారు. అయితే ఒక్క రియాల్ పెట్టి ఒక డోనెట్ బన్ లాంటిది వస్తుంది అక్కడ. ఒక్క రియాల్ పెట్టి ఆ డోనెట్ బన్ తిని కొంచెం నీళ్ళు తాగేసి పొద్దున 7:00కి ఆ డోనెట్ బన్ మీద సాయంత్రం 2 గంటల వరకు దాని మీదే ఉన్నాము. సాయంత్రం 2 గంటల వరకు అంటే మార్నింగ్ 2:00 దాకా ఆ డొనేట్ బన్ మీద డే అంతా కొరియర్లు ఇస్తూ 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 పోతే రాత్రి 1 గంట లేకపోతుంది. 1 గంటకి గోహం వాపిస్ కంపెనీకి వస్తాం. కంపెనీకి వచ్చినాక ఆ కంపెనీకి వచ్చి మళ్ళీ అక్కడ సిగ్నేచర్లు ఎవరెవరికి ఇచ్చినావు, ఎలా ఎలా ఇచ్చినావు, వాళ్ళ సంతకాలు అవి చెక్ ఇన్స్ అవి అయినాక 2:00-2:30 అవుతుంది కంపెనీలో. మళ్ళీ అక్కడ నుంచి రూమ్కి పోయే వరకు 3:00. టోటల్లీ 20-21 అవర్స్ జాబ్ చేయించారు. ఇట్లానే 2 డేస్ నా ట్రైనింగ్ అయిపోయింది. ఇప్పుడు నా చేతికి నా బండి ఇచ్చేసారు, వ్యాన్ ఇచ్చారు. నా వ్యాన్ మా చేతికి ఇచ్చేశారు. ఇప్పుడు నేను అందరేమో స్లో పని చేశారు కదా, నేను కొంచెం ఫాస్ట్ పని చేసి తొందర కంప్లీట్ చేసుకొని అకామిడేషన్ వెళ్ళిపోదాం అనుకున్నా. నేను ఏం చేసిన, ఫాస్ట్ పని చేయడం మొదలుపెట్టిన. అందరికీ 20 కొరియర్స్ ఇచ్చేది, నాకు కూడా 20 ఇచ్చారు. అయితే 20లో మినిమం 10 కొరియర్స్ 15 కొరియర్స్ అట్లా చేసి రామని చెప్పారు. సరే నేను 10-15 కొరియర్స్ సాయంత్రం 9 గంటల వరకు కంప్లీట్ చేసుకొని నా 10-10:30 అకామిడేషన్లో ఉన్నా. అయితే నెక్స్ట్ డే ఈ బాబు ఫాస్ట్ పని చేస్తుండు, ఈయనకి 40 కొరియర్లు ఇవ్వండి. అట్లా చేసి నాకు నెక్స్ట్ డే 40 కొరియర్లు ఇచ్చారు సార్. ఆ 40 కొరియర్లు చేసే వరకు నాకు రాత్రి 2 గంటలు అయిపోయినాయి. 2 గంటలు అయిపోయినాయి. రూమ్కి వచ్చే వరకు నాకు 3:30 కాగానే అన్న, నేను 5-6 డేస్ చేసిన ఇట్లనే పని, 6 డేస్ దాకా చేసిన. చేసినాక నేను చెప్పిన, నేను ఇంత పని చేయలేను సార్, నాకు 8 అవర్స్ డ్యూటీ చెప్పారు. 8 అవర్స్ కాక నేను 12 అవర్స్ కూడా చేయగలుగుతా, 14 అవర్స్ కూడా చేయగలుగుతా. కానీ 20-21 అవర్స్ 22 అవర్స్ అంటే ఒక్క గంట కూడా నిద్రపోతలేం, తిండి లేదు. మీరు కిచెన్ ఇచ్చేసారు, ఉండాలి ఎట్లా, టైమే లేదు మా దగ్గర. ఒకటి, ఇంకోటి బజార్లు ఏం తెలియవు, పక్కన ఏమున్నాయో కూడా చూడడానికి కూడా టైం లేదు. పొద్దున బయలుదేరుతాం, సాయంత్రం వచ్చేస్తాం. అట్లా అయిపోయింది సార్ మాది, నేను ఇట్లాంటి పని చేయలేను, నాకు టైం మెయింటైన్ అయితే తొందర పని చేసి వచ్చాయి. నేను తొందర పని చేసి వస్తే మీరు లగేజ్ డబల్ వేసేసారు, నాకు అది చేసే వరకు అంతే టైం అవుతుంది. నాకు చెప్తే ఇక్కడ రూల్స్ ఎంత ఉంటుంది, ఇదే చేయాలి, నేను ఇదే చేయాలి, ఇట్లానే చేస్తేనే పైకి వస్తాం, లేకుంటే రావు. అంటే ఇప్పుడు అట్లానే ఒక 15-20 డేస్ చేసిన సార్, 20 డేస్ తర్వాత నా హెల్త్ మొత్తం హెల్త్ ఇష్యూస్ కాయడం మొదలైంది. అయితే నేను ఏజెంట్కి ఫోన్ చేసిన, ఇట్లా బాధలు పెడుతురు ఇక్కడ ఇట్లా బాధలు పెడుతురు సార్, నేను చేయలేను ఇట్లాంటి పని అంటే. ఉండు నేను మాట్లాడి చెప్తా, నీకు పంపించిన అల్సూఫీ వాళ్ళతో మాట్లాడి చెప్తా, నేను కొంచెం వెయిట్ చేయన్నారు. సరే అని ఆ ఫోన్ ఆయన 4-5 డేస్ దాకా కాల్ బ్యాక్ చేయలేదు నాకు. మళ్ళీ నేనే ఫోన్ చేసిన, కాజీ సార్ ఇట్లా ఇక్కడ ప్రాబ్లం అవుతుంది సార్, ఇంత జాబ్ నేను చేయలేను, 20-21 అవర్స్ అందరు ప్రాబ్లంలో ఉన్నారు ఇక్కడ, తక్రీబన్ వెళ్ళిపోయారు రిటర్న్. 5 డేస్ తర్వాత నేను కాల్ చేసిన, సార్ నేను ఇట్లా మీ తలుపున సౌదీ వచ్చిన కదా, నేను ఇట్లా నాసర్ మాట్లాడుతున్నా, ఇక్కడ ఇట్లా ప్రాబ్లమ్స్ అవుతున్నాయని మీకు 5 డేస్ ముందు చెప్పినా, నేను 5 డేస్ ముందు ఇట్లా అని చెప్పినా మీకు పరిస్థితులు, అయినా మీరు 4 డేస్ తర్వాత కాల్ చేస్తా అన్నారు, ఇంకా చేయలే అంటే నాతో పోయినావు అను, అక్కడ నేను పంపించిన నా సౌదీ మారిపోయింది సార్ మనిషి, అక్కడ రాంగ్ నెంబర్ మాట్లాడుతున్నావు, రాంగ్ నెంబర్ ఉందని పెట్టేసిండు ఫోన్. ఇప్పుడు నా దగ్గర ఏం ఆప్షన్ లేకుండా పోయినాయి. నేను మళ్ళీ మా ఫ్యామిలీకి ఫోన్ చేసి చెప్పిన, ఇక్కడ ఇట్లా ట్రబుల్ ఇస్తారు ఇల్లు, ఇట్లా టార్చర్స్ పెడతారు, నువ్వు పోయి ఆ ఏజెంట్ ఆఫీస్కి కలిసి మాట్లాడన్న. ఆఫీస్కి పోయి ఏజెంట్తో మాట్లాడడానికి మా మమ్మీ డాడీ మా అక్క వాళ్ళ హస్బెండ్ వీళ్ళు ట్రై చేస్తే ఆ ఏజెంట్ ఏమో కలుస్తూనే లేడు, కాజీ సార్ ఇప్పుడు లేడు, సాయంత్రం రండి, సాయంత్రం వెళ్తే పొద్దున్న రండి. ఆయన రాలే, ఆయన అవుట్ ఆఫ్ వెళ్ళిండు, ఆయన దుబాయ్ వెళ్ళిండు. స్టాఫ్ వాళ్ళు ఇట్లానే తిప్పుతురు. అయితే 5-6 డేస్ మా అమ్మ నాయన ఇక్కడ తిరిగిరు. తిరిగితే మళ్ళీ అక్కడ నాకు ఒక అతను ఆప్షన్, నువ్వు మా డైరెక్ట్ చెప్పేయి, నేను చేయలేను, నేను వెళ్ళిపోతా ఇంటికి అని చెప్పేయి అన్నారు. నేను అట్లా ఏం చెప్పిన, నాకు పంపించేసాను భయ్, నేను ఈ పని కోసం ఇంత కష్టపడినకి రాలే అంటే. నేను చెప్పినా సార్ ఇట్లా, నువ్వు వచ్చింది నీ ఇష్టం ప్రకారం,
వెళ్ళాలి మా ఇష్టం ప్రకారం. ఆ కంపెనీలో అట్లా చెప్పారు, మేము ఎలా చేయిస్తే అలా పనిచేయాలి, ఇలా చేయిస్తే అలా పనిచేయాలి, లేకుంటే ఇక్కడ సెల్లో వేసేస్తే నువ్వు బయటికి కూడా రాలేవు, నీ పరిస్థితి అట్లా అయిపోతుంది, మీ ఇంటి వాళ్ళు ఏడుస్తుండాలి జీవితం అంతా, కానీ నీ బాడీ కూడా దొరకదు, అట్లా అయిపోతుంది. నేను ఇప్పుడు గమ్మున ఇంకా ఒక 10 డేస్ చేసుకున్నా సార్ పని, ఇంకా హెల్త్ లాస్ అవుతాను, హెల్త్ లాస్ అవుతున్నా, అన్నం సరిగా లేక నిద్ర సరిగా లేక హెల్త్ ఇష్యూస్ చాలా అయినాయి. దాని తర్వాత నేను ఒక అతను చెప్పిండు నాకు, ఇక్కడ ఏమైనా ఇండియాలో ఫ్యామిలీ ఎమర్జెన్సీ అని చెప్పు, ఇక్కడ కొంచెం వాళ్ళు షూరిటీ కోసం పైసలు కట్టుకుంటారు, పైసలు కట్టేసి నువ్వు ఇండియా వెళ్ళిపో, మళ్ళీ తిరిగి రాకని చెప్పారు. అయితే నేను నా వైఫ్ కూడా ప్రెగ్నెంట్ ఉండే ఆన్ ద టైం, అయితే మా చెప్పినా నేను అట్లా, మా వైఫ్ ఇట్లా ప్రెగ్నెంట్ ఉంది, కొంచెం ప్రాబ్లమ్స్ నడుస్తున్నాయంట, హస్బెండ్ సిగ్నేచర్ ఇస్ మస్ట్ దేర్ చెప్తే వాళ్ళు చెప్పారు పంపలేను, అక్కడ నుంచి మెడికల్ సర్టిఫికేట్స్ తెప్పాను. నేను కూడా ఒక డయాగ్నోస్టిక్ సెంటర్కి సీనియర్ టెక్నీషియన్ని, అయితే నేను ఇక్కడ డాక్టర్స్కి చెప్పిన సార్ ఇట్లా ఇట్లా ట్రబుల్లో ఉన్నాయి, ఇక్కడ వీళ్ళు సర్టిఫికేట్స్ అడుగుతారంటే ఇక్కడ నాకు డాక్టర్స్ హెల్ప్ చేశారు ఇండియాలో, సరే మేము సర్టిఫికేట్స్ ఏమో పంపిస్తాము నువ్వు షో చేసుకో అన్నారు. వాళ్ళు మెయిల్ చేశారు నాకు, మెయిల్ చేయిస్తే నేను చూపించిన ఇంకో ఇట్లా ఇట్లా ప్రాబ్లమ్స్, హస్బెండ్ సిగ్నేచర్ లేకుండా నా వైఫ్ది ఆపరేషన్ కూడా చేస్తలేరు, ఇది మాట నిజం కాదు సార్, అవును నేను వాళ్ళకి చెప్పింది అబద్ధం ఇది, ఎందుకంటే నాకు అక్కడ బయటికి రావడానికి బయటికి రానికి ఒక ఆప్షన్ పెట్టిన అక్కడ నేను, అది పెడితే అవునా అట్లా ప్రాబ్లమ్స్ ఉన్నా అంతా విన్నారు సార్, వీళ్ళు విని కూడా ఏం చేశారు, సరే ఒక పని చేయి ఒక 6,000 రియాల్ ఖర్చు అవుతాయి నీకు ఇక్కడ నుంచి వెళ్ళాలంటే, టికెటు వీసా ఎగ్జిట్ పాస్ ఇది మూడు తీసుకోనికి, ఇంకా నీకు ఇన్ని రోజులు పెట్టి మవారిలో పెట్టి ఫుడ్ ఇచ్చింది, ఈ కంపెనీలో పిలిచింది, ఇది మొత్తం ఛార్జెస్ అప్పుడు వాళ్ళు ఇంక్లూడ్ చేశారు నాకు ఈ రిటర్న్ పంపిణీకి, 6,000 రియాల్స్ కట్టు నీకు మేము పంపిస్తామన్నాం. నా దగ్గర బిల్స్ అన్నీ రెడీ ఉన్నాయి సార్. అయితే 6,000 రియాల్ ఎక్కడి నుంచి కట్టాలి, నా శాలరీ 1,200 రియాల్ పర్ మంత్, 1,200 రియాల మీద నేను పోయినా సార్ అక్కడ, ఇప్పుడు 6,000 రియాల్ ఎక్కడి నుంచి కట్టాలి అని కొంచెం మా రిలేటివ్స్ ఉండే అక్కడ, అంటే దూరం నేను ఉండేది రియాద్ జిద్దాలో మక్కాలో, అతనితోని 1,000 రియాల్ అతనితోని 1,000 రియాల్ ఒకరితోని 2,000 రియాల్ అట్లా తీసుకొని అడ్జస్ట్ చేసి 6,000 రియాల్ నేను అక్కడ మొత్తం కట్టేసిన సార్. కట్టేసినాక మళ్ళీ వాళ్ళు నాకు ఇండియాకి పంపించారు, ఇండియాకి పంపిస్తే నేను ఇండియాకి వచ్చిన అన్ని బిల్స్ అది అక్కడికి వెళ్ళింది డబ్బులు సంపాదించుకోవడానికి వెళ్ళారు, అక్కడ కష్టాలు చూసి తిరిగి మళ్ళీ రావాలనుకున్నారు. అవును సార్, వెళ్తున్నప్పుడే మీరు 85,000 రూపాయలు ఇంటి దగ్గర అప్పు తీసుకువెళ్ళారు, అప్పు చేసి ఆ అప్పు తీర్చలేదు, తీర్చకు సరి కదా మళ్ళీ 6,000 రూపాయలు 6,000 రియాజులు అప్పు చేయాల్సి వచ్చింది. అప్పు చేయాలి, ఇదంతా ఒక షాక్ అనిపించలేదు, చాలా షాక్ అనిపించింది సార్. అది ఎట్లా పరిస్థితి అంటే ఒక శని లెక్క మీద పడినట్టు వచ్చేసింది సార్. నాకు మంచి ఉన్నా చేసుకుంటున్నా జాబ్ వదిలేసి ఇక్కడ వెళ్ళడం, మళ్ళీ ఒకటి ఇండియాలో అప్పులు అయిపోయినాయి, ఆ అప్పులైనా తీరుద్దామని చేసుకుందామంటే అక్కడ అంత పెద్ద జాబ్ టార్చర్స్ పెడుతురాళ్ళు, అట్లా చేయలేదు సార్. కొంచెం డైలీ 10 ఇవ్వండి నేను 10 మొత్తం పూర్తి చేసి వస్తాను కొరియర్స్ అంటే అట్లా కూడా నమ్ముతలేరు వాళ్ళు. అంటే ఆ విధంగా వైఫ్కి హెల్త్ బాగాలేదని ఒక ఫేక్ సర్టిఫికేట్ సృష్టించి హైదరాబాద్ నుంచి నేను హైదరాబాద్కి వచ్చాను. వచ్చిన తర్వాత వదిలికెళ్ళారా? అతని దగ్గర వెళ్ళిన ఏజెంట్ దగ్గర వెళ్ళి ఆ ఏజెంట్ కలవలే నాతోటి, వాళ్ళ మిస్సెస్ వాళ్ళు ఉండే వాళ్ళతో చెప్పినాను, మీరు ఏం చెప్పి పంపించారు లైట్ డ్రైవింగ్ అని పంపించారు, అక్కడ పోయినాక నాకు హెవీ ట్రాలీ ఇచ్చారు, అక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది, మందులు ఇస్తారు అది ఇది అని చెప్పారు, అక్కడ పోయినాక ఉడకపెట్టిన అన్నం ఇచ్చారు, అది కష్టాలు నాది పోనీయండి, నేను ఏదో బాధపడినా చాలా ఏడ్చి సార్ చాలా బాధ. ఎప్పుడు నేను నా జీవితంలో అంత పేద ఫ్యామిలీతో ఉన్నా కానీ బాధ ఫ్యామిలీతో లేను. నేను చెప్పినా ఇట్లా అంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన, అయితే ప్రాబ్లమ్స్ నాకు పక్కన పెట్టండి, నాకు 2 లాక్స్ మీ వల్ల ఖర్చు అయినా ఇప్పుడు దాకా మొత్తం, నాకు ఆ పైసలు నాకు ఇచ్చేస్తే నేను ఓదోలతో అప్పులు తీసుకున్నాను, వాళ్ళు అప్పులు తీర్చేసి నేను మళ్ళీ నా జాబ్ మొదలు పెట్టుకుంటా. అంటే సార్ మేము ఎందుకు ఇవ్వాలి, వస్తే అప్పుడు మాతో అడిగినావా? అడగనీకి అక్కడి నుంచి కాల్ చేసినప్పుడు మీరు రెస్పాన్స్ ఇవ్వలే, నేను అదే అనుకున్నా ఈ జాబ్ కాక మీ కన్సల్టెన్సీ ఉంది కదా వేరే, వాడు మోసం చేశాడని తెలిసిన తర్వాత వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు సార్? అది చెప్తా సార్, వీళ్ళకి చెప్పినా నేను ఫస్ట్, ఇట్లా మళ్ళీ మీరు ఇట్లా ప్రాబ్లమ్స్ అయినాయి కదా, నా 2 లాక్స్ నాకు ఇచ్చాను, నేను చాలా అప్పుతో వెళ్ళినా, ఇచ్చేస్తే నేను ఓల్డ్ వాళ్ళకి ఇచ్చేది, నేను నా జాబ్ మొదలు పెడతా అన్న, అట్లా ఇయ్యం అట్లా ఇస్తామని ఇక్కడ రాసిచ్చినావు నాకు, ఏమైనా అయితే నేను మేము ఇస్తామని ఇక్కడ రాసిన ఉన్నదా అని వీళ్ళు అట్లా చెప్తారు.
చెప్తే నేను ఇప్పుడు ఏం లేదు సార్, పోలీస్ ఒక్కటే ఆప్షన్ ఉంది నా దగ్గర. ఫైనల్గా వీళ్ళు ఏం చెప్పారు అంటే ఏం పీక్కుంటా పీక్కు, ఈ మాట చెప్పారు ట్రావెల్స్ పాయింట్ వాళ్ళు నాతో, ఏం పీక్కుంటావు పీక్కు, మేమైతే నీకు ఏం ఇయ్యం సార్, నేను పోలీస్ దగ్గర వెళ్తా. ఎవరి దగ్గరైనా వెళ్ళు, ఎవరు నాకేం చేయలేరని ఇంత కాన్ఫిడెంట్గా చెప్తుండు. పోలీస్ కూడా నాకు ఏం చెయ్యలేదు అని ఆయన అంత కాన్ఫిడెంట్గా చెప్పిండు. ఆయన ఒక నమ్మకం, తెలంగాణ ఫ్రెండ్లీ పోలీస్ అని ఒక నమ్మకంతో నేను పోలీస్ తానే వెళ్ళినా సార్. ఆ మాట పిలిచి అప్రోచ్ అయినా, అప్రోచ్ అయ్యి రిసెప్షన్ మీద చెప్పినా నాకు. ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు? నేను సైఫాబాద్ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా సార్. ఓకే, సైఫాబాద్ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఫస్ట్ నేను వెళ్ళింది రచ్చకొండ. రచ్చకొండకి పోయి కంప్లైంట్ ఇస్తే ఇక్కడ తీసుకో మీ కంప్లైంట్, దానికి సంబంధించిన పోలీస్ స్టేషన్కి వెళ్ళు. ఆ పోలీస్ స్టేషన్ కనుక్కున్నది సైఫాబాద్ పోలీస్ స్టేషన్ వెళ్ళింది. సైఫాబాద్కి పోయినా, పోయి సైఫాబాద్లో నేను మ్యాటర్ మొత్తం చెప్పిన, ఇట్లా ఇట్లా అయిందంటే నాతో ఎస్ఐ సార్, ఆ టైంలో ఎస్ఐ ఐ థింక్ జగదీష్ సార్ ఉండే, 2 ఇయర్స్ బ్యాక్ జగదీష్ ఎస్ఐ, ఆయనకి చెప్పిన విషయం మొత్తం. సార్ ఇట్లా ఇట్లా ట్రావెల్స్ పాయింట్ ఇట్లా ఇట్లా మోసం చేసిండు సార్, ఏమవుతుంది సార్, తిరిగి వచ్చినావు అనుకో, సౌదీ చూసి వచ్చినావు అనుకో, ఏం కేసులు పెట్టి అవి చేసి టైం వేస్ట్ ఎందుకు చేసుకుంటావు, పోయి హాయిగా ఇంటికి పోయి మంచిగా అన్నం తిని కప్పుకొని పండుకో, పొద్దున్న నుంచి లేచి వేరే జాబ్ చూసుకో. నాకు ఈ పోలీస్ స్టేషన్లో ఇట్లా రెస్పాన్స్ వచ్చింది. అయితే నా మాట వింటలేరు అని నేను ఇంటికి వచ్చి ఏడుచుకుంటా, అమ్మకి చెప్పినా అమ్మకి ఇట్లా ఖర్చా అయిపోయినాయి, ఇట్లా అప్పులు అయిపోయినాయి, ఇప్పుడు ఏం చేద్దామమ్మా, పోలీసు వాళ్ళు కూడా పట్టించుకుంటలేరు అని పోయి చెప్తే అట్లా ఇట్లా పట్టించుకొని నేను వస్తాను నీతోటి నడు అని మా నేను మళ్ళీ నా మదర్తో వెళ్ళిన. మా మదర్ కూడా సేమ్ చెప్పారు సార్ వాళ్ళు పోలీసు వాళ్ళు సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో సేమ్ ఇట్లానే చెప్పారు. ఏమవుతుందమ్మా ఫస్ట్ తెలుసుకోవాలి, ఆడు జెన్యూనా కాడా తెలుసుకొని పోవాలి. ఇప్పుడు పోయిర్రు తిరిగి వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఆయనకి ఏం చేయలేమంటారు. మీ దగ్గర ఒక ఆప్షన్ ఉంది, ఆయనకి పిలుస్తా, ఆయనకి పిలిచి కూర్చోపెడతా, ఏదో ఫేస్ టు ఫేస్ మాట్లాడిస్తా, వాళ్ళు ఎంత ఇస్తాడో తీసుకోండి వెళ్ళిపోండి అంటే దాన్ని కూడా రెడీ అయిపోయినా సార్. ఇప్పుడు పోలీస్ చెప్తారంటే వాడు వచ్చాడా సార్? ఆయనకి పిలుస్తా అంటే నేను మా మమ్మీ పొద్దున 9 గంటలకి సైఫాబాద్ పిఎస్కి వెళ్ళినాం. పొద్దున 9 గంటలకి ఎస్ఐ సాబ్తో కలిసినాం, చెప్పినాం సార్ ఇట్లా మీరు రమ్మన్నారు కదా, ఆయనకి పిలుస్తా అన్నారు కదా, ఆడు ఇంత పొద్దున్న లేవడు. ఎస్ఐ సార్ చెప్తారు నాకు ఆడు ఇంత పొద్దున్న లేవడు, ఆయన ఆఫీసు 10 o'clockకి ఓపెన్ అవుతుంది కదా, అప్పుడు నేను ఫోన్ చేసి పిలుస్తా. ఆ 10 o'clock ముందు సార్ ఏమో అసెంబ్లీ దగ్గర నాకు డ్యూటీ వచ్చింది, బందోబస్తు నేను వెళ్తున్నా. ఎస్ఐ సార్ అక్కడ వెళ్ళి అప్పుడు ఆయన రిటర్న్ ఎప్పుడు వస్తుండే? 5 గంటలకి తిరిగి వస్తుండే. 5 గంటల దాకా నేను మా అమ్మ ఆ పిఎస్ ముందర కూర్చున్నాం, చెట్టు కింద బయట కూర్చొని అట్లానే పొద్దున్నుంచి సాయంత్రం అట్లానే అవుతుంది. 5 o'clock అరే మీరు ఇప్పుడు దాకా ఇక్కడనే ఉన్నారా? అవును సార్, మళ్ళీ మీరు పిలుస్తున్నారు మాట్లాడిస్తున్నారు. ఆయన ఇక్కడ నువ్వు వెళ్ళిండంట, నేను నీకు ఫోన్ చేస్తాను నువ్వు పో. అయితే నెక్స్ట్ డే ఫోన్ సార్ కాల్ వెయిట్ చేసిన, నేను నెక్స్ట్ డే కాల్ రాలా. 3rd డే మళ్ళీ నేను వెళ్ళిన పిఎస్కి. ఆయన లేడేమో ఇక్కడ, ఫోన్ కూడా రిసీవ్ చేస్తే లేడు. పోలీస్ దగ్గర ఎంత అథారిటీ ఉంటుంది సార్, పోయి లేపుకొని రావచ్చు మనిషిని, అంత అథారిటీ పోలీస్ దగ్గర ఉంటుంది. కానీ వీళ్ళు నేను దాంతో మాట్లాడడానికి ఫోన్ చేసిన వాడు ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. ఎట్లా మాట్లాడుతున్నంటే సార్, నిజంగా చెప్పాలంటే తెలంగాణ ఫ్రెండ్లీ పోలీస్ అన్నట్టు బిహేవ్ చేస్తలేడు సార్. ఎట్లానో అయింది అది. అయిపోయినాక నేను 5 డేస్, 6 డేస్, 10 డేస్ అట్లానే తిరుగుతున్నా. తర్వాత ఏమో ఒక పొలిటికల్ ఎంఐఎం పార్టీకి సంబంధించిన క్యాండిడేట్ ఉండే, లీడర్ ఉండే, ఆయన దగ్గర పోయినా. ఆయన కోసం కూడా ఒకటి చెప్పాడు తెలుసా సార్? నాకు సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో ఉన్న కానిస్టేబుల్ అన్న ట్రావెల్స్ పాయింట్ కోసం ఇక్కడ పట్టించుకోరు, నువ్వు ఒక్కనివే కాదు ఇన్ని ఫైల్స్ ఉన్నాయి ట్రావెల్స్ పాయింట్కి సంబంధించినవి కేసులు పట్టించుకోరు, ఇట్లా నువ్వు కంప్లైంట్ ఇచ్చిపోయినావు అనుకో నీ కంప్లైంట్ పక్కన పెడతావు, నువ్వు సాప్తోని కలు, ఏఐఎంఐఎం షహబాజ్ ఖాన్ సార్ పేరు, అతనితోని కలు. అతనితోని కలిసిన సార్తోని కలిసిన ఎంఐఎం సార్తో కలిస్తే ఆయనకి చెప్పిన ఇట్లా ఇట్లా ఉందంటే పోలీసు వాళ్ళు ఏం చెప్పారు అంటే ఇట్లా ఇట్లా చెప్తారు సార్, మొత్తం విషయం చెప్పినా చెప్తే సరే నువ్వు రేపు రా అని సార్ చెప్పారు నాకు. రేపేమో చాంద్ పాషా జఫ్రమ్ జగత్యాల్ సోషల్ వర్కర్కి షహబాజ్ అహ్మద్ ఖాన్ సార్ పిలిచిర్రు, జగత్యాల్ నుంచి హైదరాబాద్కి పిలిచిర్రు. ఇట్లా చాంద్ పాషా సార్ గల్ఫ్కి ఏమైనా ప్రాబ్లమ్స్ అయితే సార్ సాల్వ్ చేస్తారు, ఆయనకి గల్ఫ్తో చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి. అయితే సార్ మొత్తం చాంద్ పాషా సార్ నా మాట విన్నారు, విని నాకే హెల్ప్ చేయడానికి పోలీసు వాళ్ళు పట్టించుకుంటలేరు కదా, సరే మనం ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రెంట్
ద్వారా పోదాం అని ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రెంట్కి ఒక లెటర్, డీజీపీ సార్కి, కేటీఆర్ సార్కి, కేసీఆర్ సార్కి, హానరబుల్ హోమ్ మినిస్టర్ ప్లస్ సుష్మా స్వరాజ్ మేడం గారికి అందరికీ ఒక్కొక్క లెటర్ ఇట్లా ఉన్నాయి సార్, అందరిది మెన్షన్ చేసి ఉన్నాయి నా దగ్గర, ఫైనల్గా మీకు న్యాయం జరిగిందా అన్యాయం జరిగిందా? అన్యాయం జరిగింది సార్. అంటే మీ డబ్బులు మీకు రాలేదు? ఇంకా రాలే, ఇంకా 2 ఇయర్స్, 3rd ఇయర్ నడుస్తుంది సార్. ఇది 3rd ఇయర్ నడుస్తుంది. పైన పైన దాకా వెళ్ళిపోయినా సార్, నాకు ఫైన్ ఢిల్లీ నుంచి కూడా లెటర్ వచ్చింది, పోలీస్కి కూడా లెటర్ వచ్చింది, ఈ బాబుది కేసు ఏందో కొంచెం యాక్షన్ తీసుకోండి. అంటే మీరు వెళ్ళి వచ్చిన 2 సంవత్సరాలైనా ఇంతవరకు మీకు న్యాయం జరగలేదు? న్యాయం జరగలేదు సార్. పోలీస్ స్టేషన్ తిరిగారు? తిరిగాను చాలా. ఇది చూడండి సార్ డేటు 24/1/19, మొన్న కూడా కంప్లైంట్ ఇచ్చి వచ్చిన సైఫాబాద్ పోలీస్ స్టేషన్. ఏమంటారు ఇప్పుడు కూడా తీసుకోలేదు ఇంతవరకు సార్? ఇది సంతకం చేసి రెడీ పెట్టి ఉన్నా. ఓకే, ఇంకా తీసుకోలేదు. ఫైనల్గా 2 క్వశ్చన్ కాన్సర్ చెప్పండి సార్. అక్కడ వెళ్ళి సంపాదించాలని, నాలుగు డబ్బులు సంపాదించుకొని సుఖం స్థిరపడాలని ఉద్దేశంతో వెళ్ళారు, కానీ అక్కడ కష్టాలు చూసి భరించలేక తిరిగి అప్పులు పాలైపోయి వచ్చారు. అప్పులు పాలైపోయి. కానీ అక్కడ మీలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకటి సార్. రెండు, ఇకపై మీలాంటి యువకులు గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళకుండా ఉండడానికి మీరు ఇచ్చే మెసేజ్ సార్? అక్కడ మన ఇండియన్స్, నేపాలీస్, పాకిస్తానీస్, ఎవ్రీ కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళు చాలా. మెయిన్ థింగ్, ఇండియన్స్కి అక్కడ రెస్పాన్స్ ఇస్తలేరు. ఫస్ట్ పాయింట్, ఇండియన్స్కి అక్కడ రెస్పాన్స్ ఇస్తలేరు. తిననికి ఎట్లా చూస్తారంటే, ఒక అడుక్కొని తినే వాళ్ళకి ఎట్లా చూసుకుంటామో, అయినా వాళ్ళకి కూడా మనం మంచి చూసుకుంటాం, కానీ అత్తగట్ట ఘోరం చూస్తారు సార్. సౌదీ అరబ్, దుబాయ్, అక్క కంట్రీస్లలో మన ఇండియన్స్కి కొందరు పరిస్థితులు ఎట్లా ఉండంటే, బాత్రూంలో పండుకుంటారు. హౌస్ డ్రైవర్కి పోయిన వాళ్ళకి అట్లీస్ట్ అకామిడేషన్ పేరు మీద ఒక రూమ్ ఇస్తలేరు. అక్కడ బాత్రూమ్స్ ఉన్నాయి కదా, పండుకో, కారులో పండుకో. తిననికి వాళ్ళకి మిగిలింది కుక్కకేయకుండా మనకేస్తారు. అట్లా బతుకులు మన వాళ్ళకి అయిపోతుంది అక్కడ. ఇంకోటి, మన ఇండియా నుంచి వెళ్ళే నెక్స్ట్ యూత్కి నేను ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నా. వెళ్ళాలనుకుంటే, వెళ్ళడానికి ఒకవేళ మీరు గల్ఫ్ వెళ్ళి సంపాదించాలనుకుంటున్నారంటే, నేను ఆయనకి 85,000 ఇచ్చిన, అక్కడ 6,000 రియాల్స్ కట్టి వచ్చిన, నేను తప్పు చేసిన. ఏంటంటే, నేను ఇన్కోలి చేసుకోలే ఏంటంటే, వీడు నేను పోయిన ఏజెంట్ రిజిస్టర్డ్ ఉన్నారా అన్రిజిస్టర్డ్ ఉన్నారా చూసుకోలే. నేను విన్నది యాప్స్లో, సోషల్ మీడియా తరపున చూసింది, నేను నమ్మి వెళ్ళిన. మీరు అలా చేయకండి. రిజిస్టర్డ్ ఏజెంట్ ఉంటే 20,000-25,000 కంటే ఎక్కువ తీసుకోడు. 25,000 మ్యాక్సిమం, మెడికల్తో సహా కలిపి 25,000 తీసుకొని, రిజిస్టర్డ్ ఏజెంట్ ఉంటే 25,000 కంటే ఎక్కువ తీసుకోలేడు. లీగల్ ప్రాసెస్, రిజిస్టర్డ్ ఉన్నారా లేడా, ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రెంట్ది ఒక వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్లో చూసుకుంటే మన ఎవరెవరు లీగల్ రిజిస్టర్డ్, ఎవరెవరు అన్రిజిస్టర్డ్, అది రిజిస్టర్డ్ ఉంటేనే ఆన్ తలపున మీరు సౌదీ వెళ్ళండి, వీళ్ళు ఏమైనా చేయగలుగుతారు అక్కడ ఉంటే. అన్రిజిస్టర్డ్ ఏజెంట్ తలపున వెళ్ళారనుకో, వీళ్ళు ఇక్కడ ఉండి మనం ఏమైనా రిక్వెస్ట్ చేసినా రాంగ్ నెంబర్ అనేస్తారు. అంటే రిజిస్టర్డ్ ఏజెంట్తో కాంటాక్ట్ అయ్యి వెళ్ళండి, అన్రిజిస్టర్డ్ ఏజెంట్ ద్వారా వెళ్ళకండి. గల్ఫ్ కంట్రీలోకి వెళ్ళి అక్కడ 4 డబ్బులు సంపాదించాలి అన్న వారికి సయ్యద్ మంచి మెసేజ్ ఇచ్చాడు. ఖచ్చితంగా అటువంటి ఏజెంట్లు చూసుకునేటప్పుడు రిజిస్టర్డ్ కంపెనీ మాత్రం వెళ్ళాలి, లీగల్గా చూసుకుని వెళ్ళండి, లేదా నాలాంటి కష్టాలు మీరు కూడా ఎదుర్కోవడానికి ఖచ్చితంగా ఖాయం అంటూ అతను హెచ్చరిస్తున్నాడు. ఇకపై ఎవరైనా స్టూడెంట్స్ కానీ, లేదా యువత, లేదా నిరుద్యోగులు గల్ఫ్ కంట్రీకి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఆ పోర్టల్లోకి వెళ్ళి సని చూసుకొని, తర్వాత లీగల్గా అన్ని అడ్వైజ్ తీసుకున్న తర్వాత వెళ్ళండి, లేదా అక్కడ వెళ్ళిన తర్వాత ఆ గల్ఫ్ వాళ్ళు పెట్టే కష్టాలు మాత్రం భరించడం తప్పని పరిస్థితి ఎదురే అవకాశం ఉంది. ఇది ఈ వారం సయ్యద్తో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్ iDreams. డూ సబ్స్క్రైబ్ iDream మీడియా. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఐఎమ్ డాక్టర్ నాయక్, డిటి నాయక్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.